ఈ సభ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే బీసీ కులగణన జరగాలి, జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్ అమలు చేయాలి, ఇమీడియట్గా 100,00,000 కోట్ల బడ్జెట్ను దశల వారీగా 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టాలి, ఇమీడియట్గా ఎంబీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఇవ్వాలి. ఇలా దాదాపు 9 మంది మంత్రులు ఉండాలి బీసీలు. మమ్మల్ని అడగవచ్చు మీ ప్రభుత్వం అప్పుడు కూడా మేము అడిగినాం, అప్పుడు కూడా కొన్ని సాధించినాం, మరి మేము అనుకున్నాన్ని ఇవ్వనందుకే మీకు అధికారంలో ఇచ్చాం, మేము అనుకున్నవన్నీ చేయనందుకే మీరు ఇంకా ఎక్కువ చేస్తామన్నందుకు మీకు అధికారంలోకి ఇచ్చాం. మీకు అధికారంలోకి ఇచ్చినప్పుడు మీరు చేస్తే జనాభా ప్రాతిపదిక అందరికీ న్యాయం చేస్తే ఖచ్చితంగా మీ వెంట ప్రజలు ఉంటారు, కానీ మోసం చేస్తే ఈ జాతి ఊరుకోదు, ఖచ్చితంగా కొట్లాడుతుంది, తెగిస్తుంది. తెలంగాణ ఉద్యమ తరహాలో ఈ ఉద్యమం అనేది పుట్టుకొస్తుంది, ఈ ఉద్యమం అనేది నడుస్తుంది, దేశానికి ఆదర్శం అవుతుంది.